మరింతగా అరాచకాలకు తెగబడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఏపీలో రాజకీయాలను కాకపుట్టిస్తున్న ఈ అంశంపైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. రెండు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు పాకా సత్యనారాయణ గారు, మరికొంతమంది రాజకీయ నాయకులు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా డిబేట్ ప్రారంభిద్దాం. సత్యనారాయణ గారు, ఈ ఘటనల్ని ఏ విధంగా చూడాలి? పదే పదే ఏ సందర్భం ఏ సంఘటన జరిగినా కానీ ఇప్పటి వరకు విపక్షాలు మాత్రమే రాద్ధాంతం చేస్తున్నాయని అధికార పార్టీ కూడా తిప్పికొట్టిన పరిస్థితి. ఈరోజు నేరుగా ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి ఒక హత్య కేసులో నేరుగా నేనే చంపానని ఒప్పుకునే పరిస్థితి గతంలో ఎప్పుడైనా రాష్ట్రంలో ఉందా? ఇటువంటి సంఘటనలు ఏ విధంగా చూడాలి? సత్యనారాయణ గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉంది. రైట్, నమస్కారం. నమస్తే నమస్తే, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మీకు, మీకు ప్యానల్ ఉన్న వారికి, 99 టీవీ ప్రేక్షకులందరూ కూడా నాకు నమస్కారాలు అండి. అంటే వాస్తవంగా రాజకీయాలు నేరాలు, నేర ప్రవృత్తితో రాజకీయాలు, రాజకీయాలు నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు తగ్గి నేర ప్రవృత్తితో కూడుకున్నటువంటి రాజకీయాలు పెరిగేటటువంటి కోణంలో ఇది ఒక అంశంగా దీన్ని పరిగణించేటటువంటి పరిస్థితి. నియంత్రించవద్దనటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి పార్టీ నాయకులు దాన్ని నియంత్రించకుండా వాళ్ళని వెనకేసుకొచ్చేటటువంటి సందర్భంలో ఈ యొక్క అకృత్యాలు ఇటువంటి దాస్తికాలకి పాల్పడినటువంటి వ్యక్తులు తమ పార్టీకి చెందినటువంటి వ్యక్తులుగా గుర్తించి వాళ్ళకి రక్షణ కల్పించి తద్వారా తమ యొక్క అధికారాన్ని బదిలీపరుచుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో భాగంగా ఈరోజు సమాజంలో ఈ రకమైనటువంటి పరిస్థితి అంతా కూడా దాపరించింది. వాస్తవంగా ఇది ఒక ఎమ్మెల్సీ అనేటటువంటి పాయింట్ కాకుండా మనం ఒక హత్యకి జరిగినటువంటి విషయాన్ని కూడా కోణంలో చూసినప్పుడు అందరికీ కూడా ముందు అనుమానం వచ్చేది ఏంటంటే పోలీస్ పనితీరు మీద ముందు ప్రశ్న వస్తుంది. పోలీస్ అనేది ఈరోజు పూర్తిగా ఒక వాళ్ళు ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తులుగా పనిచేస్తున్నారా లేదా నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారా అన్నటువంటి ఫస్ట్ ప్రశ్న దానిపై లేవనెత్తారు. ఈరోజు పరిస్థితి ఏంటి? వాస్తవంగా జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఒకసారి మీరు పరిశీలన చేసినట్టయితే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తిని పుట్టినరోజు అనేటటువంటి ఒక నెపంతో సాక్షాత్ ఎమ్మెల్సీ వచ్చి ఒక డ్రైవర్ని తీసుకెళ్తాం. ఇది అత్యంత హాస్యాస్పదమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ స్థాయి కాదు, ఒక సాధారణంగా సమాజంలో కొద్దిగా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చే అంత గొప్ప సోషలిజంకు మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడా కూడా మనకు అనరాదు. వాళ్ళు కవర్ చేస్తేనే వీళ్ళు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది, లేకపోతే వాళ్ళ అనుచరులతో కవర్ చేస్తే వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి కాకుండా తన పుట్టినరోజు అనేటటువంటి పరిస్థితి పెట్టుకుని అతను వచ్చి ఇతను ఎక్కించుకెళ్ళటం అన్నది మొట్టమొదటి అనుమానానికి కారణమైంది. రెండవది, పుట్టినరోజు పార్టీలో మీ ఈరోజు మనందరికి కూడా తెలుసు బర్త్డే పార్టీలు కానీ ఈ యొక్క మ్యారేజ్ పార్టీస్ కానీ ఏ రకంగా ఉన్నాయంటే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కక్క ముక్క అన్ని రకాల ఆర్భాటాలతో అక్కడ ఏర్పాటు చేసే పరిస్థితి. ఇవన్నీ అక్కడ ఏర్పాటు చేసి పుట్టినరోజు ఫంక్షన్ జరిగేటటువంటి సందర్భంలో ఈ వ్యక్తి టిఫిన్ కోసం వెళ్ళడం ఏంటి? ఇది రెండో పెద్ద ప్రశ్న. టిఫిన్ కోసం ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ అన్ని రకాల కాయగు అన్ని రకాల నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అన్ని రకాల తినుబండారాలు అన్నీ కూడా పుష్కలంగా దొరుకుతాయి, అన్ని రకాల లిక్కర్స్ అక్కడ ఉండగా ఇతను ప్రత్యేకంగా అతను ఎమ్మెల్సీ చెప్పినటువంటి కథనం ప్రకారం ఈయన ఒక టిఫిన్ కొనడం తీసుకోవడం కోసం చెప్పి రోడ్డు మీదకి వచ్చారు. ఇది రెండో వ్యవహారం. సరే, టిఫిన్ కోసం వెళ్ళినటువంటి వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవ్వలేప్పుడు చేయవలసినటువంటి పని ఏంటి? ఇమీడియట్గా అక్కడ 108 కానీ లేదా 101 కానీ ఎవరికి ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి, ఆ బాడీని అతను తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ రకమైనటువంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. సో ఈ మూడు కాకుండా పోని అంతర్ మీద ఇంకా అత్యంత ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆ 108 101 కూడా కాదు, వదిలేయండి. డైరెక్ట్గా తన కారులో తీసుకెళ్ళి ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఏదైనా ఈ యొక్క ఎయిడ్ కానీ ఏదైనా ప్రాథమిక చికిత్స ఏమైనా జరిపించారంటే అది లేదు. ఈ నాలుగైదు కాకుండా ఐదో అంశం ఏంటంటే తీసుకెళ్ళినటువంటి వ్యక్తిని జీవించిన మనిషి వ్యక్తిని మళ్ళీ మృతదేహాన్ని పట్టుకొచ్చి డైరెక్ట్గా వాళ్ళ ముంగిట్లో ఇచ్చి యాక్సిడెంట్ అయిందని చెప్పేటటువంటి ప్రయత్నం. అంటే ఇవన్నీ ఈ ఐదు అంశాలు పరిశీలన చేసిన తర్వాత ఇది హత్య అనేటటువంటి విషయాన్ని రూఢి చేయడానికి మళ్ళీ దీనికి పెద్ద ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా అక్కడ ప్రైమ్ ఆఫీసీగా ఎప్పుడైనా సరే యాక్సిడెంట్ అయినటువంటి బాడీని ఒక స్పాట్లో దాన్ని లిఫ్ట్ చేసేటప్పుడు అక్కడ శవ పంచనామా చేయకుండా లేదా అక్కడ కొన ఊపిరితో కొట్టిమెట్లాడేటటువంటి పరిస్థితుల్లో బాడీ లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పి ఈ మధ్య తాజాగా సుప్రీంకోర్టు కొన్ని రకాలైనటువంటి తీర్పులు ఇవ్వటం వల్ల బాడీ లిఫ్ట్ చేస్తున్నారు. కానీ పూర్వ పరిస్థితులు అయితే ఖచ్చితంగా పోలీసు వచ్చే వరకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే బాడీని తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి. అంటే బాడీని తీసుకురావడం వల్ల జరిగేది ఏంటంటే అక్కడ ఏదైనా హత్య జరిగేది ఉపయోగించేటటువంటి మారణాయుధాలు కానీ అక్కడ హత్య జరిగేటటువంటి ఆ సంఘటనా స్థలంలో ఉన్నటువంటి కొన్ని రకాల సాక్ష్యాలను మాయం చేసేటటువంటి పరిస్థితి. అంటే దాన్ని 201 అంటారు.
అంటే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు, అంటే సాక్ష్యాలను మార్పు చేసేటటువంటి నిమిత్తం బాడీని లిఫ్ట్ చేశారనేటువంటి పాయింట్ వస్తుంది. అతను కొట్టి చంపారా లేదా అతని కాలు చేతులు కట్టేసి నోట్లో గొడ్లు పెట్టి ఊపిరి ఆరదీయకుండా చంపారా, గుండెల మీద ఎక్కి కూర్చొని తొక్కు చంపారా, ఇవన్నీ తేలాలంటే పోస్ట్ మార్టం యొక్క నివేదిక రావాల్సి ఉంది. ఈ పోస్ట్ మార్టం యొక్క నివేదిక వచ్చేంత వరకు కూడా పోలీసులు ఏం చేశారంటే 174 కింద కట్టారు, అంటే సస్పీషియస్ డెత్, అనుమానాస్పద మృతి కింద వాళ్ళు కట్టడం జరిగింది. ఇక్కడ ప్రజాసంఘాలు అనేది కూడా ఆగ్రహం చెంది పాయింట్ ఏంటంటే, ఒక బతికున్నటువంటి వ్యక్తిని పుట్టినరోజు నెపంతో పుట్టినరోజు పార్టీకి తీసుకుని వెళ్ళి ఆ పుట్టినరోజు పార్టీ కాకుండా అతను టిఫిన్కి వెళ్తాం అనేటువంటి పాయింట్ రావటం, ఆ టిఫిన్కి వెళ్ళినటువంటి సందర్భంలో యాక్సిడెంట్ అయ్యింది చెప్పడం, అలా యాక్సిడెంట్ అయినటువంటి బాడీని నేరుగా ఎక్కడికి తీసుకెళ్ళకుండా డైరెక్ట్గా మళ్ళీ వాడకుమారు తీసుకొచ్చిన సందర్భం ఉంటే ఈ ఒక్క చిన్న సాక్ష్యాలు చాలు కదా, ఇది అవుట్ రైట్గా 302 కడతానికి అతను వెనకాలండి ఈ హత్య అంతా కూడా నేర్పేటువంటి ప్రయత్నం ఉన్నప్పుడు 2-3 రోజుల పాటు ఇంత సుదీర్ఘమైనటువంటి తతంగం ఎందుకు నడపాల్సిన అవసరం వచ్చింది. ఈ తతంగం అన్నీ కూడా దేనికి ఉపయోగపడతాయంటే, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎప్పుడు కూడా క్రిమినల్ కేసుల్లో ప్రాసిక్యూషన్ మీదే ఉంటుంది. ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోతే ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఆటోమేటిక్గా ఎక్యూజ్డ్కి వెళ్తుంది. అంటే పోలీసు పరోక్షంగా ఈ చర్యల వల్ల నిందితుడికి తన యొక్క నేరం నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం కల్పించడం కోసం ఈ జాప్యం జరిగింది అనేటువంటి విషయం స్పష్టమై ఈరోజు ప్రజాసంఘాలన్నీ కూడా ఈ ప్రభుత్వ తీరుని పోలీసుల యొక్క వైఖరిని ఖండించేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నిష్పక్షపాతంగా జరుగుతుందా లేకపోతే ఇప్పుడు తాత్కాలికంగా అతను ఇక్కడ పోలీసు సత్యనారాయణ గారు ఒక మాట అంటే సంఘటన జరిగిన తర్వాత పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత మాత్రమే పోలీస్ యాక్షన్కి అవకాశం ఉందని ఎస్పీ దగ్గర నుంచి అందరూ కింది స్థాయి అధికారులందరూ అదే వాదించారు. ఈ వాదన ఏది నిలబడేది కాదంటారు, ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో జరిగిన జాప్యంగానే పరిగణించారు. పార్ట్ 1 సిడి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏదన్నా నేరం జరిగినప్పుడు అతను ముందు ప్రైమ్ ఆఫీస్ రిపోర్ట్ ఇవ్వాలి, అది బయటకు రాదు. పార్ట్ 2 అంటే 161, 162, 164 ఇవన్నీ కూడా పార్ట్2 సిడిలో వస్తాయి. పార్ట్2 సిడి మనకిస్తారు, ఎందుకంటే మనం కోర్టుకు పోవడం. పార్ట్1 సిడి ఏంటంటే డిపార్ట్మెంట్ ఏమి రియాక్ట్ అయింది, ఎలాగైంది, ఈ నేరం ఎలా వచ్చింది, ఎవరు చెప్పారు, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే హత్య జరిగిందా లేదా అనేటటువంటి వివాదాస్పదానికి అనుమానం లేకుండా జీవించిన మనిషి యాక్సిడెంట్ వల్ల చనిపోయాడని ఒక కన్ఫ్యూషన్ ఇచ్చాడు అతను. యాక్సిడెంట్ వల్ల చనిపోయినటువంటి నిర్ధారణ చేసే వ్యక్తి ఏ వెహికల్ గుద్దింది, గుద్దితే ఆ బాడీ ఎలా ఉంటుంది, ఆ బాడీకి సంబంధించినటువంటి పైన ఉన్నటువంటి ఉపరితల పైన ఉన్నటువంటి దాన్ని బట్టి కూడా మార్క్స్ బట్టి పంచనామా చేస్తారు. ఆ పంచనామా లేకుండా బాడీని అక్కడ ఎందుకు లిఫ్ట్ చేస్తారు, లిఫ్ట్ చేయవలసిన అవసరం ఏంటి, మీకు అంత అర్జెంటుగా బాడీని తీసుకొచ్చి వెళ్ళింటికి తీసుకురావాల్సిన అవసరం ఏంటి, యాజ్ ఇట్ ఈజ్ ప్లేస్లో పెట్టి అతను ఎమ్మెల్సీ కదా అక్కడ కూర్చుని ధర్నా చేసి పోలీసులు రప్పించి పైగా అధికార పార్టీ అతను ఇక్కడ జరిగింది హిట్ అండ్ రన్ వెళ్ళిపోయింది వెహికల్, ఇక్కడ ఇమీడియట్గా ఎదరెక్కడన్నా వెహికల్స్ ఉన్నాయో సీజ్ చేయమని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి, ఇవన్నీ చెప్పకుండా అతనే స్వయంగా గుద్దింది వెహికల్ అనేటువంటి పాయింట్ వచ్చింది. ఆ బాడీని చూస్తే పైన చికెన్ దాకా అంతా కూడా ఇసుకుంది, ఆ ఇసుకలో జొల్లించారా, ఇసుక తెన్నుల్లో చంపేసి అక్కడే పూడిచేసి బోర్లా పడుకోబెట్టి ఆ ఇసుక తెన్నుల్లో చంపారా, ఇవన్నీ కూడా మరి మార్ఫింగే కదా, ఇదంతా టోటల్గా జరిగినటువంటి ఈవెంట్ కోసం పూర్తిగా సబ్సైడ్ చేసేటటువంటి పాయింట్సే కదా. కాబట్టి పోలీస్ తప్పించుకుని మాట్లాడేటటువంటి వెహికల్ కాదు, పోలీసు నిస్వస్థపాటంగా ఇమీడియట్గా 302 కట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకు, సస్పీషియస్ డెత్ వేరు, అవుట్ రైట్ గా 302 వేరు, ఎందుకంటే అతను కుటుంబ సభ్యులు చూస్తూ ఉండగా నా పుట్టినరోజు అని చెప్పి స్వయంగా ఒక వ్యక్తి తీసుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇతను యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పినప్పుడు ఖచ్చితంగా అక్కడ మీకు 174 అక్కడ నో డౌట్ అట్ ఆల్, అది అసలు సస్పీషియస్ డెత్ కిందే రాదు, ఎందుకంటే ఇతనే కావాలని చెప్పి చంపారని చెప్పి అక్కడ మృతుడి భార్య అవుట్ రైట్ వాంగ్మూలం ఇస్తుంది. అయితే వాంగ్మూలంలో తేడా ఉంది, ఇది 20,000, 30,000 డబ్బు కోసం చంపారా లేదా ఏదన్నా పోలీసు దగ్గర తొందర చేస్తారు, ఇది కేవలం ధనం కోసం చంపారా, ఈ ఎమ్మెల్సీకి ఏమన్నా అక్రమ సంబంధాలు ఉన్న కారణంగా చంపారా లేదా ఈ ఎమ్మెల్సీకి అక్రమ సంబంధాలతో కూడుకున్న లావాదేవీలు ఏమన్నా ఉంటే ఆ విషయాలన్నీ కూడా డ్రైవర్కి తెలియడం వల్ల బయట పెట్టడతాడన్న భయంతో చంపాడా లేదా రాజకీయ కెరీర్ గా వచ్చాడా అన్నది ఇన్వెస్టిగేటింగ్ లో పోలీసు తెలుసుకోవాల్సిన విషయం. అవన్నీ వదిలేదు సత్యనారాయణ గారు, ఈ పాయింట్ ఎక్కడ రాలేదు. ఇప్పటివరకు ఆయన పర్సనల్ జీవితం మీద ఏదో ఫోకస్ చేశాడన్న కారణంతో మీరు ఇంకా ఏదో అక్రమ సంబంధాల లిస్ట్ మొత్తం చెప్తున్నారు. అంటే చాలా వస్తుంది ఇన్వెస్టిగేషన్కి వెళ్తే తప్ప, ఇప్పుడు ఎందుకంటే ఎవరు ఊరికైనా చంపరండి, ఎవరు అతను తీసుకెళ్ళి నమ్మకంగా తీసుకెళ్ళి చంపే పరిస్థితి కాదు. అతను 5 సంవత్సరాల పాటు డ్రైవర్ చేశాడు, ఆర్థిక లావాదేవీలు ఉండొచ్చు, రాజకీయపరమైన లావాదేవీలు ఉండొచ్చు, ఏదో అక్రమ ఇతర అక్రమ వ్యాపారాలకు సంబంధించిన విషయాలు ఉండొచ్చు, ఇతర స్త్రీలతో కూడా ఆయన సంబంధం ఉందనే పాయింట్ ఒకటి ఈ మధ్య చెప్తూ ఉన్నారు. ఇది కాకుండా 5 ఆయన ఆల్రెడీ రౌడీ షీట్లు అతని మీద రౌడీ షీట్స్ ఉన్నాయని అంటే అను పలు రకాలైనటువంటి వివాదాల్లో కూరుకున్నటువంటి మనిషి ఉన్నప్పుడు అన్ని కోణాల నుంచి కూడా ఈ యొక్క పోలీసు దర్యాప్తు చేసి వాస్తవాలను ఆ కోర్టు ముందు పెట్టవలసినటువంటి బాధ్యత
పోలీస్ పై ఉంది. అంతేగాని ఇంకా మేము ఫైనల్ గా రిపోర్ట్ వస్తే తప్ప మేము చెప్పలేము, ఏమి చేయలేము అన్న పాయింట్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా అది ఇప్పుడు తగ్గదు. యాక్సిడెంట్ అయిన బాడీని నువ్వు లిఫ్ట్ చేయడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు దాని మీద కూడా స్పాట్ లో అరెస్ట్ చేస్తారు అక్కడ, ఎందుకంటే బాడీ లిఫ్ట్ చేయకూడదు. బాడీ లిఫ్ట్ చేస్తే లిఫ్ట్ చేయడానికి ఏంటంటే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ 201 అనే పాయింట్, 201 సెక్షన్ కింద నువ్వు అక్కడ జరిగినటువంటి హత్య జరిగేటటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను మాఫీ చేయడం కోసమే బాడీ లిఫ్ట్ చేస్తే ఉంటుంది. అక్కడ ఏ పరిస్థితుల్లో ఉందో బాడీ చనిపోయినట్టు ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద ఇంకా డీటెయిల్ గా వెళ్ళాల్సి ఉంటుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా దీని మీద అవసరం అయితే రీపోస్ట్ మార్టం కూడా వీళ్ళు అడుగుతారు, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళకు ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట భగ్రమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని రక్షించుకోవడం కోసం వాళ్ళ ప్రభుత్వ ప్రతిష్టను రక్షించుకునే నేపథ్యంలో ఆ ముసుగులో కూడా ఇతను బయటికి తీసేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇలా అనేక రకాలైనటువంటి న్యాయపరమైనటువంటి అంశాలకి వారు సమాధానం చెప్పుకోవాలి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేర చరిత్ర నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారని ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి తెలుసుండి ఒక బాధ్యతాయుతమైన పెద్దల సభకి ఎంపిక చేయడం అనేది అది పార్టీకి సంబంధించిన నైతికమైనటువంటి అంశం, దాన్ని ప్రశ్నించవలసిన పరిస్థితి ఉంటుంది. అది బట్ ప్రశ్నిస్తారు ఇటువంటి అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తులకి మీరు ఏ రకంగా రాజకీయపరమైన భాగస్వామ్యం కల్పిస్తారు, దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా లేదని పాయింట్ వస్తుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ కోణాల్లో ఈ 164 కాకుండా ఈ 201 ఎవిడెన్స్ కింద ఖచ్చితంగా ఈ పాటికి వాడు పోలీసు ప్రేమ ఫీసాలు ఎంక్వైరీ చేసి వాడు పెట్టారు. ఒకవేళ కాకపోతే ఆయన బెయిల్ మూవ్ చేసుకుంటాడు, దానికి ఏముంటుంది? ఒకవేళ కాకపోతే బెయిల్ మూవ్ చేసుకుంటే మెరిట్స్ అంత కేసు పెట్టి బెయిల్ రావచ్చు. లేదంటే తర్వాత దీని తర్వాత ఇంకా చాలా విషయాలు ఉంటాయి. అతనికి పాయిజన్ ఇచ్చారా లేదా బాడీ ఇంటాక్సికేషన్ ఏమి ఇచ్చారు, ఇవన్నీ కూడా రావాల్సి ఉంటుంది. బోళ్ళని ఇవన్నీ కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు వైసీపీ నాయకులు వెంకటరెడ్డి గారు, అలానే రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, ఈ ఘటనల మొత్తాన్ని ఏ విధంగా చూడాలి? 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈరోజు ఫైనల్ ఒక క్లైమాక్స్ అంటే